Hello guys, welcome to Kavita Murli Vlogs. Welcome to one more vlog. Ivalti special ee roju mee munduki oka chutney recipe tho vachesanu. Ee chutney meeru regular ga cheskune chutney kanna kaasta different ga untundi, but taste lo chaala variation untundi. So let's get started. Munduga ee chutney kavalsina ingredients chuseddam randi. Indukosam pallilu kavali. Ee bowl lo aithe sunflower, pumpkin, watermelon seeds unnai and mirchi, tellagaddalu, chintapandu kavali. ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని పచ్చిమిర్చిని వేసి వేపుకోవాలి. తర్వాత వేరుశెనగ పప్పులు వేసి వేయించుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే వేయించాలి. ఇవన్నీ వేగాక ఇందులోకి ఇందాక ఉన్న బౌల్లో ఉన్న సీడ్స్ వేసుకోవాలన్నమాట. ఈ పంప్కిన్, సన్ఫ్లవర్, వాటర్మిలన్ సీడ్స్ అనేవి విటమిన్ B1, B2, B3 అండ్ విటమిన్ ఈ ఉన్నాయన్నమాట. ఇవి మన స్కిన్కి చాలా ఎసెన్షియల్ అన్నమాట. మనం డైలీ ఈ విటమిన్స్ సప్లిమెంట్స్ని ఇంటేక్ చేసే బదులు ఇలా ట్రై చేయొచ్చు. అండ్ ఇవి ప్రోటీన్ రిచ్ కూడా అన్నమాట. మొత్తం ఇదంతా వేపేసుకున్నాక ఇవి కొంచెం చల్లారాక వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి తెల్లగడ్డలు, చింతపండు, సాల్ట్ వేసేసి వాటర్తో ఫైన్ పేస్ట్ చేయాలి. ఈలోపు తాలింపు కోసం మనం ఒక కడాయి పెట్టేసుకొని అందులో నూనె వేసి తాలింపు గింజలు, ఎర్రమిర్చి వేసి వేయించుకోవాలి. ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేసుకోండి. నేనైతే స్కిప్ చేసేసాను. ఈ తాలింపును చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఉంది కదా. టేస్టీ అండ్ హెల్తీ చట్నీ అయితే అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి. రెగ్యులర్ చట్నీ కంటే ఇదే బాగుందని మీరే అంటారు. ఈ చట్నీని ఇడ్లీ, దోశ, ఉప్మా ఎందులోనైనా ట్రై చేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.